దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు మనలను మన కుటుంబాలను రాత్రి అంతా క్షేమముగా కాపాడి ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ఆయన పాదాలు చెంతకు చేరే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించారు. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 60:59 అధ్యాయం. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ 16వ వచనం ఏమరేవిందంటే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు మనకు ఎలాగున్నాడో దేవుని వాక్యములు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ దావీదు ద్వారా ఈ చక్కటి మాట జ్ఞాపకం చేస్తాడు. కీర్తన గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు మనకు ఎలాగున్నాడు అని అంటే ఎత్తైన కోటగా ఉన్నాడు. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మనకు ఎటువంటి ఆపద ఎదురైనా ఆ పరిస్థితిలోంచి మనల్ని విడిపించడానికి మనకు ఆశ్రయముగా ఉన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఈ సత్యాన్ని ఎప్పుడు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఘనపరచడానికి మనం ఎప్పుడు సిద్ధపడాలి. అంతేకాదు ఆయన అంటున్నాడు, నీ బలమును గూర్చి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయము ఆయన కృప జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఉత్సాహ గానముతో ఆయనను స్తుతించాలి అని భక్తుడు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలు, ప్రతి ఉదయము ఈ చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎవరూ కూడా విసర్జించకుండా ఆయన మనకు ఆపద్దినమున ఆశ్రయ దుర్గముగా ఉన్నాడని, మనకు ఒక కోటగా ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందులు, ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిపించి ఉన్నతంగా ఆయన కాపాడి నడిపించగలిగిన వాడు అన్న సత్యాన్ని మన జీవితాల్లో ఎప్పుడు మర్చిపోకూడదని అతి విశ్వాసముతో మనం జీవిస్తూ ప్రభుని గణపరుస్తూ ప్రభు సాక్షిగా నడుచుకోవాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి కృప ప్రభు మనందరికీ తోడయ్యుండి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణ కృపామయమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో ఈ చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని దీవించండి తండ్రి. ప్రతి కుటుంబం చుట్టూ నీ కాపుదలు మీ భద్రత ఇస్తూ నడిపిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఉదయము ప్రభా బిడ్డలు లేచిన వెంటనే నేను ప్రార్థిస్తూ నేను జ్ఞాపకం చేసుకుని చుండగా వారి జీవితాల్లో నీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించండి. నీ ఉన్నతమైన కార్యములు జరుగునుగాకని ప్రకటిస్తున్నాను తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యములు జరుగునుగాకని ప్రకటిస్తూ ఉన్నాను. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. మా గ్రామాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎవరి సమస్యలతో ఉన్నారో సమస్యలను విడిపించండి. వారికి ఉన్న ప్రతి సమస్యల నుండి వారిని దూరపరిచి తండ్రి అద్భుతమైనటువంటి ఆరోగ్యమును కలుగు చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభువానికి అప్పగిస్తూ ఉండగా క్షేమాన్ని, నెమ్మదిని వారికి అనుగ్రహించి మీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా గ్రామం అంతట్లో ప్రభువున్న అధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాలు నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటానికి సహాయం చేయండి. దేవ, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ క్షేమంతో నడిపించండి. ఆయా గ్రామాలను, ఆయా పట్టణాలన్నింటినీ కూడా దీవించండి తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతో మంది బిడ్డలు ప్రభువ ప్రార్థన లేఖిస్తూ నేను ప్రార్థిస్తున్నాను. వారందరి జీవితాల్లో అద్భుతములు జరుగునుగాకని ప్రకటిస్తున్నాను తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్యలను వారు విడిపించబడుదుగాకని ప్రకటిస్తున్నాను ప్రభువ. గొప్ప కార్యాలు జరిగించండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశ ప్రజలందరినీ క్షేమంతో నడిపించండి. అధికారులను, అనధికారులను కూడా జ్ఞాపకం చేసుకుని క్షేమాన్ని, నెమ్మదిని దయచేయండి. ఆయా దేశాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువ వారి కాపుదల భద్రత దయచేయండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలను, బిడ్డలు చేస్తున్న చేతి పనులను ప్రభు, ఉద్యోగములను ప్రభు అన్నింటినీ దీవించండి. ఎవరు ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయా కృంగిపోతున్నారు వారు లేవనెత్తండి ప్రభు. ఎవరు ప్రభు ఇదన్న ఆనందంతో సంతోషకరమైన కార్యక్రమాలు చేసుకున్నారు వారు ఇంకా నువ్వు బలపరచండి. వారి జీవితాల్లో ఇంకా అనేకమైన ఆనందకరమైనటువంటి కార్యక్రమాలు జరిగించండి. పుట్టినరోజు వేడి
వేడుకలు చేసుకునే బిడ్డలను దీవించండి, ఆస్వాదించి అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మీరే మహిమ పొందమని ఈ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి అయా ప్రతి సమస్య నుండి విడిపించి అద్భుతమైన కార్యములు జరిగించి వారి జీవితాల్లో నిన్ను గణపరుస్తూ నీ సాక్షిగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుదని యేసునామంలో ప్రార్థించి స్తుతించి మరొక్కసారి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్.